రాష్ట్రంలో అంటే మన రాష్ట్రం మనకు వస్తే మన నీళ్లు నిధులు నియామకాలు స్వయం పాలన ఇవన్నీ కూడా ఈ దృష్టి బేస్లోనే మనం ప్రజలందరూ కూడా కోరుకున్నారు ఆ రకంగా వచ్చిందని అనుకున్నారు కానీ ఈరోజు చూస్తే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది సో ఒక ఉద్యోగుల విషయానికి వస్తే ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు షర్మిలేమో ఎవ్రీ ట్యూస్డే రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలను ఎక్కడొక ఒక చోట నిరుద్యోగ దీక్ష చేయబడుతుంది సో ఎట్లా ఎట్లా ముందుకు పోతుంది అంటే ఉద్యోగుల విషయంలోకి వచ్చేసరికి ఎవరు కరెక్ట్ స్టెప్ తీసుకుంటారు రేపు గల్లా ఎలక్షన్ టైం వరకు అన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారు మీన్స్ జనరల్ ఎలక్షన్ టైంకి ఐ డోంట్ థింక్ సో ఎందుకంటే ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను లక్ష ఉద్యోగాలు నేను ఇస్తాను అని ఒకప్పుడు చెప్పింది లక్ష ఉద్యోగాలు ఇప్పటివరకు తిరుగుతున్నాయో మనకు తెలుస్తలేదు ఎవరికి ఉద్యోగాలు లేవు చాలామంది యువత మాకు ఏజ్ బాగా అయిపోతుంది మాకు పెళ్ళిళ్ళు కూడా అయితే లేవు మా ఉద్యోగాలు కూడా రాలేదు ఏంది మా పరిస్థితి ఉద్యమం అప్పుడు బలిదానాలు చేసుకున్నాము ఉద్యమం అప్పుడు ఈ రాష్ట్రం అంటే మన ఉద్యోగాలు మనకు వస్తాయి మన నీళ్ళు మనకు మన నిధులు మనకు వస్తాయి అని మా కుటుంబాలను విడిచిపెట్టి అంటే అమ్మ నాన్న కూడా పిల్లల్ని వెళ్ళు నీ నీ భవిష్యత్తు మంచిగా అని పంపించారు ఎంతమంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు విజయ ఆ టైంలో సో ఇప్పుడు రాష్ట్రం వచ్చి పది ఇప్పుడు టెన్ టూ టర్మ్స్ చేసిన పది సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగం అనేటిది లేదు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం మనం అది లేదు మొన్న కూడా స్థానికంగా మన వనపర్తిల లావణ్య చనిపోయినప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆయన మంత్రి మంత్రిసాబ్ ఇంకా నిరంజన్ రెడ్డి గారు ఆయన ఏం వ్యాఖ్యలు చేసినట్టు తెలుసా ఉద్యోగాలు ఎంతమంది ఇవ్వాలి ఉద్యోగాలు అనేటివి లేవు అమ్మాలి పని చేసుకొని బతుకుండ్రి ఇదా నువ్వు అన్నది అది కరెక్టేనా ఇప్పుడు నేను ఒక్కటే ఒకటి అంటే మీ ఛానల్ తరఫున నేను కేసీఆర్ గారిని ఒక్కటే ఒకటి అడుగుతున్నాను ఒకవేళ నిరంజన్ రెడ్డి గారు కరెక్ట్ మాట అంటే నువ్వు కూడా పోయి హుజర్ హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో పోయి ఉద్యోగాలు అనేటిది ఇంతమందికి నేను ఇయ్యలేను ఎవరికైనా ఇష్టం ఉంటే ఉద్యోగాలు లేకపోతే నువ్వు అమాలి పని చేసుకో అని చెప్పే అంత దమ్ము కేసీఆర్ గారికి ఉన్నారు సో ఓవరాల్గా చూసుకుంటే కార్తిక గారు మీరు చాలా అంటే రాజకీయాలు సునిశ్చితంగా పరిశీలిస్తున్నారు యాక్టివ్ ఇన్ని ఇన్ని రోజులు గట్టా వెరీ యాక్టివ్గా లేకపోయినా మేబీ ఉండొచ్చు ఫ్యూచర్లో ఇన్ని మీరు చూస్తున్నారు ఇవన్నీ కూడా మార్పు వచ్చి ప్రజల్లో యూత్లో మార్పు వచ్చి ఒకటి కొత్త మనము అంటే రాజకీయ పునరేకీకరణ అంటాం కదా అది చూడబోతామంటారా డెఫినెట్గా వస్తుంది విజయ దట్స్ దట్స్ బాడమ్ టెలింగ్ యూ మనకు ఓవర్నైట్ ఎప్పుడు తెలంగాణ చెప్పుకోవడానికి బాగా ఉంటుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం రావాలని అరవై ఏళ్ళ సంధి రకరకాలుగా ఒట్లాడినారు వచ్చింది అరవై ఏళ్ళ కళ అంటే ఇట్ ఈస్ అ వెరీ బిట్ టైం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఎవరు రాష్ట్రం తీసుకొని వచ్చి ఎవరైతే అదేమంటారు అమ అమరవీరులు వాళ్ళ బొందల మీద ఎవరు మంచిగా నడుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోతుండో ప్రజలు కూడా చూస్తున్నారు సో ఇట్ ఈస్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఇప్పుడు మనకి ఓవర్ నైట్లో కావాలంటే కాదు అందరూ అందరికీ ఒక విప్లవ భావన మళ్ళీ రావాలి మళ్ళీ ఒక విప్లవం రావాలి మళ్ళీ ఇంకొక ఇంకొక తెలంగాణ బాగుపడనీకే మనం మనం అందరం విద్యార్థులే కానీ యువతనే కానీ లేకపోతే లైక్ మైండెడ్ పీపులే కానీ ఇప్పుడు మీరు అన్నారు కదా కోదిరి నమ్మొక్క దిక్కు పోతున్నా నేను ఒక దిక్కు ఆయన ఒక దగ్గరికి ఎక్స్పైసెడ్ అందరూ కలిసి మనం కలిసి మన తెలంగాణను బాగు చేసుకుందాము మన తెలంగాణకి అంటే ఒక ప్యూర్ ప్యూరిటీతో అంత డబ్బు డబ్బు సంపాదించుకొని ఇప్పుడు పది సంవత్సరాల నుంచి డబ్బు సంపాదించుకొని వచ్చే ఎలక్షన్లలో ఎట్లయిపోయిందంటే ఒక అహంకారం పెరిగిపోయింది టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏముంది పైసా వంచితే కుక్కలు ఓటర్లు పందిని నిలబెట్టించినా గెలుస్తాడు కుక్క నిలబెట్టించినా గెలుస్తాడు అదా వాక్యాలు పబ్లిక్లో నేను చెప్పినారు కదా ఇప్పుడు నేను నేను చెప్పే వాక్యాలు కాదు నన్ను ఏ పార్టీ నువ్వు ఇట్లా మాట్లాడు కార్తీక అని ఎవ్వరు ఎవ్వరు చెప్పలే ఇట్ ఈస్ ఇట్ ఇస్ బై అన్ ఇండివిజువల్ అంటే ఒక ఫ్యూ ఫ్యూ మంత్స్ నేను కూడా జర్నలిజం చేసిన కాబట్టి లోపల ఇప్పుడు నువ్వు కూడా ఒక జర్నలిస్ట్ ఇఫ్ సంథింగ్ బ్యాడ్ ఇస్ హ్యాపెనింగ్ టు ద సొసైటీ దగ్గర మనకి లోపట రగులుతుంది సో మేబీ దట్స్ ద రీజన్ ఐఎమ్ టాకింగ్ సో స్ట్రైట్ ఫార్వర్డ్ భయం లేకుండా యా కార్తీక కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరుతారు చేరిన తర్వాత ఫుల్ యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటారా ఎక్కువగా మీరు అన్నట్టుగా మహిళల సమస్యలను తీసుకుంటారా నిరుద్యోగుల సమస్య తీసుకుంటారా ఎట్లా ఏ సమస్యల మీద మీరు పోరాటం చేయబోతున్నారు నా బేసిక్ అజెండా ఇస్ బహుజనవాదం బహుజనులకి ప్లస్ ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళలకు కూడా ఎందుకంటే ఒక గట్టి ఇప్పటివరకు మహిళల కోసం నిలబడిన పర్సన్ ఇప్పటివరకు లేరు మీరు ఎక్కడ చూసినా కానీ సింపుల్ ఎగ్జాంపుల్ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో క్యాబినెట్లనే కానీ దేంట్లోనే కానీ ఎంతమంది శాతం ఒక ముప్పై ముప్పై శాతం మహిళలు ఉన్నారా కొలువులలో ఒక క్యాబినెట్లో ముప్పై శాతం అని ఉన్నారా దెర్ ఇస్ అంటే ఒక మహిళకి రెస్పెక్ట్ అనేది లేదు ఇక్కడ సో మహిళలు ముందుకు రావాలి మహిళలు కూడా రాజకీయాలలో రావాలి అని నా ప్రయత్నం నేను చేస్తాను ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ అంటారా మా పెద్దలు అందరితో చర్చించి అంటే ఏది బాగుంటుంది ఇప్పుడు దిస్ టైం మనం ఏదైతే చేస్తున్నామో లక్ష్యంగా ఆ లక్ష్యం నెరవేరాలి ఈ ఒక పార్టీకి ఇప్పుడు ఈ పార్టీకి క్రేజ్ ఉందా నేను ఆ పార్టీకి పోతున్నా ఒక్కొక్కరు ఒక్కొక్క టైంపై స్పెక్యులేట్ చేస్తుండొచ్చు బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్ అది లాస్ట్ టైం కూడా నేను దుబ్బాక చేసేటప్పుడు ఫేమ్కి చేసింది ఏదో చేసేసి వెళ్ళిపోతుంది నేను అన్న అప్పుడు కూడా నేను అన్న టైం టైం వస్తుంది హరీష్ రావు పంపించిండు కేటీఆర్ పంపించిండు ఇప్పుడు ఇప్పుడు తెలిసింది కదా ఎవరు పంపించిండ్రు కార్తికా వెంకాల ఎవ్వరు లేకుండే కార్తికానే ప్రజలే కత్తి ఆర్థికాన్ని ప్రజలు ఎట్లా ఆదరించిండ్రో ప్రజల వాయిస్గా నేను చేద్దామని పోతున్నాను గోయింగ్ ఫార్వర్డ్ ఒకవేళ నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే డెఫినెట్గా ఐ విల్ వర్క్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఐ విల్ వర్క్ ఫర్ బహుజన్లు బీసీలు ఎస్టీలు ఎస్టీలు వాళ్ళు కూడా ముందుకు రావాలి అండ్ డెఫినెట్గా ఈ దళిత లావణ్య హండ్రెడ్ పర్సెంట్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ కోసం మాత్రం ఉంటారుగానే నేను పోరాడుతాను హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నామని చెప్తున్నారు కదా ఇప్పుడు దళితులకి హండ్రెడ్ పర్సెంట్ లేదు లేదా లేదు నీకు ఎట్లుందంటే నీకు మనకి దాంట్లో ఒక క్లాజ్ అని పెడతారు కదా ఇప్పుడు మన కండిషన్స్ అప్లై ఇప్పుడు సేల్ హండ్రెడ్ సెవెంటీ పర్సెంట్ సేల్ అని పెడతారు అక్కడ పోయినాక కింద కండిషన్స్ అప్లై అని ఎట్లుంటుందో దాంట్లో నీకు ఒకవేళ మెరిట్ ఇంత వస్తే నీకు అప్పుడు అట్లా ఒక క్లాజ్ పెట్టి క్లాజ్ పెట్టారు యా ఓకే హుజురాబాదు ఎలక్షన్స్ రాబోతున్నాయి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ మొత్తానికైతే ఇప్పుడు ఇంకా రేప మాప ఎలక్షన్ అనే రేంజ్లో కూడా అక్కడ ప్రచారాలు తలపిస్తున్నాయి ఈటల రాజేంద్ర ఆల్రెడీ పాదయాత్ర చేస్తున్నాడు ఇక టీఆర్ఎస్ అయితే గవర్నమెంట్ అంతా అన్ని కూర్చున్నారు ఇక మెల్లగా వెనకాల వీళ్ళు దిగుతారేమో కాంగ్రెస్ ఎట్లుండబోద్దు అంటారు ఎవరు గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నారు మీరు అంటే ఇప్పుడు మాత్రం నాకు తెలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే గెలవదు ప్రజలు గమనిస్తున్నారు అన్ని అన్ని ఎలక్షన్లు గమనిస్తున్నారు ఇంకా ఏదైతే దళిత బంధు అని అనే చురువు పెట్టి ఇట్లాంటి రాజకీయం చేస్తున్నారు దళితులతోని దళితులు మాత్రం కళ్ళు తెరుచుకున్నారు వాళ్ళు వాళ్ళ నుంచి అయితే ఓట్లు పడేయని నేను ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ సో ఇంకా ఎవరు ఉంటారో అది దేవుడికి తెలియవాలి దేవుడికేదా సో మొత్తానికైతే మీరు ఇక ముందు చూడొచ్చు ఆ నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ ఫుల్ ప్లెడ్జ్ రాజకీయాలకి రాబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్లీ Hey everybody, this is me Noal. Please like, share, and subscribe to Mirror TV. Hi everyone, Nenumi Avantaka Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangridi. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi, guys, I'm Naveen Polisheti and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram Mandi. Name is Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi, everybody. This is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.